ఇవి చిట్ట చివరి సమావేశాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి ఇవి చివరి సమావేశాలు. నేను 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను, ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను. ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశాడు. డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. మాట్లాడితే బటన్ నొక్కాను, మాట్లాడితే నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక బైబుల్ అని చెప్పి 100కి 100% చేశానని చెప్పి పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. అందుకే నిన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వెళ్ళేటప్పుడు ఇచ్చిన హామీలు కానీ, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు కానీ మొత్తం పరిశీలన చేస్తే 15% హామీలే ఈ ముఖ్యమంత్రి నెరవేర్చాడు. అవి కూడా అరకొరగా. 85% హామీలు గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశాడు. 12.5 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య కుటుంబం మీద 8.5 లక్షల అప్పులు తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నాం. అందుకే ఈరోజు మేము శాసనసభలో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడి ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు దగాలు అన్నీ కూడా ప్రజలకి చిట్ట చివరి అవకాశంగా తీసుకొని మేము చెప్పాలని చెప్పి నిర్ణయం చేశాం. మేము ఏదైతే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడో అన్ని అబద్ధాలు. నేను ఒకే ఒక్క విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, మిగతావన్నీ పక్కన పెట్టండి. రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఎన్నికలకి వెళ్ళి ఓటు అడుగుతానని చెప్పి నువ్వు చెప్పావా లేదా? అదొక్కదానికే శాసనసభలో లెగిసి సమాధానం చెప్తే సరిపోతుంది. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మద్యపానం చేయకపోతే 2024లో ఓటే అడగనన్నావు, ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? లేకపోతే నేను తప్పు మాట్లాడాను, నేను చెప్పినవన్నీ అబద్ధాలేని, నేను ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని చెప్పి శాసనసభ సాక్షిగా 2 చెంపల మీద లెంపలేసుకొని క్షమాపణ చెప్పినా సరే కొంత మంచిగా ఉంటుంది, తప్ప నువ్వన్నీ అబద్ధాలే. ఇప్పుడే మీ ఎదురుగే విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, అన్ని దగ్గర నుంచి డిఎస్సి వాళ్ళు వచ్చారు. ఎంత దారుణం అంటే 5 సంవత్సరాలు తల్లిదండ్రులు అప్పులు వాడి డబ్బులన్నీ కూడా ఇన్స్టిట్యూట్స్కి పెట్టి ట్రైనింగ్ పొందారు. ఎందుకు పొందారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మెగా డిఎస్సి ఇస్తాను, 26-27 వేలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పడం వల్లే పేదవాళ్ళైనా అప్పు తెచ్చుకొని కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ట్రైనింగ్ పొంది తర్ఫీదై ఉన్నారు. చిట్ట చివరికి వచ్చి 6000 పోస్టులు ఉన్నాయని చెప్పి ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో బుగ్గు పోశాడు. దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. కొన్ని జిల్లాల్లో అయితే 0 పోస్టులు, అసలు పోస్టులే లేవు. ఈ రకంగా ఏ విషయాన్ని తీసుకున్నా సరే పచ్చి దగ మోసం చేశాడు.
అయితే అది పబ్లిక్లో కూడా కనిపిస్తుంది, అర్థం చేసుకున్నారు. రేపు ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా, నాకు తెలిసి నేను డే వన్ నుంచి చెప్తున్నాను, 160 సీట్లు దాటుతాయని. ఇప్పుడున్న పరిస్థితులు చెప్తే, పరిస్థితులన్నీ చూస్తే, రాజకీయాలు అన్నీ అవగాహన చేసుకుంటే సింగిల్ డిజిట్ కూడా వచ్చిన పరిస్థితి వైసీపీ పార్టీకి లేదు. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రజల సమస్యలని ఈ శాసనసభలో ప్రతిబింబించడానికి తెలుగుదేశం శాసనసభ పక్షం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఇది మా పార్టీ వ్యవహారం, ఎవడో విమర్శించవలసిన అవసరం లేదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డిలాగా పిచ్చి పనులు చేయడానికి ఇదేదో గాలికి పుట్టిన పార్టీ కాదు, ఒక సీనియర్ పార్టీ, 42 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి చిల్లర శాస్త్రులు, రాత్రికి ఒకరికి ఇస్తాడు, మధ్యాహ్నం ఒకరికి ఇస్తాడు, రాత్రికి ఒకరికి ఇస్తాడు. ఇచ్చినోడికి మళ్ళీ ఉంటాదో లేదో అగమ్యగోచరం. తెలుగుదేశం పార్టీ ఒక విధానంతో వెళ్తుంది. నిన్న కూడా సహృదయ ఉదయంతో మంచి చర్చలు జరిగాయి, 1-2 సార్లు కూర్చున్నాం, ఒక ఐడియాకి వచ్చాం. నాకు తెలిసి ఒక ఐడియా కంప్లీట్ అయిపోయింది. మరొకసారి డీటెయిల్గా కూర్చొని చర్చించుకొని ఫైనల్గా రేపు 8వ తారీఖు నిర్ణయం తీసుకుందామని చెప్పాము. అది మా పార్టీకి జనసేనకి మధ్య జరుగుతున్నటువంటి ఒప్పందం. అది మిగతా వాళ్ళకి ఎందుకు విమర్శలు? వాళ్ళకి ఏం పని? మా పొత్తులతో ఏం పని? మా వ్యవహారంతో ఏం పని అని చెప్పి నేను ఇస్తున్నాను. చాలా మంచి హృదయంతో జరిగాయి నిన్న, చాలా సానుకూలంగా జరిగాయి. అవి రేపు 8వ తారీఖున ఒకసారి మళ్ళీ కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ప్రకటన అని కాదు, ఆ వేళకి ఒక ఫైనలైజేషన్ అవుతుంది. మళ్ళీ జగన్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక దగ్గర కూర్చొని ఒక ప్రకటన చేయడానికి డిసైడ్ చేస్తాం.